క్యారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చక్కగా అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి ఇందులోని, అండ్ అందులో ప్రోటీన్ కోసం మనకి పెసరపప్పు అన్ని ఉన్నాయి. ఇందులో మనం యూజ్ చేసింది చిట్టి ముత్యాల రైస్. అవునండి. ఓకే, ఇది బెంగాల్లో చాలా ఫేమస్ ఈ రైస్ చిట్టి ముత్యాలు. దానికి మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది, అండ్ కిచడీ అయినా జీరా రైస్ ఇవన్నీ దీంతోనే చేస్తారు అక్కడ. ఓకే ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి అయితే మనం? అదే, కుక్కర్ పెట్టుకున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసేస్తాను. చక్కగా కుక్కర్లో ఈజీగా చేసేసి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఓకే, తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. కట్ చేసి వేసుకుంటున్నాను. చాలా మంది రెడ్ చిల్లీస్ ఆ లోపల సీడ్స్ ఏమి ఉంటాయో అవి పడకుండా వేస్తూ ఉంటారు. ఓన్లీ చిల్లీస్ అంటే ఇది కొంచెం మనకి స్పైసీగా కావాలంటే కట్ చేస్తే బాగుంటుంది. సో హీట్ అయ్యాక రెడ్ చిల్లీస్ వేసుకోవాలి, అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది వేసిన వల్ల. పూజలకి అలాగే మనం తినడానికి బాగుండేది అయితే ఈ కిచడీ బాగుంటుంది. మీ సైడ్ పూజలు కూడా ఇదే పెడతారా? పూజకి మనకు అంటే ప్రసాదంగా కిచడీయే పెడతారు. ఓ, అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా కిచడీ సమర్పిస్తారా? కిచడీయే, అక్కడ భోగ అని అంటారు అన్నమాట. సో మాకు ప్రసాదంకి భోగ అంటారు. ఓకే, కిచడీయే భోగ అక్కడ. ఓకే, సో ప్రతి పండగకి ఖచ్చితంగా ఉండాల్సిందే, కంపల్సరీ ఉండాల్సిందే. అంటే ఏ ఫెస్టివల్ అయినా గణేష్ పూజకైనా కిచడీయే పెడతారు అక్కడ ప్రసాదం. సో దేవుడికి టేస్టీగా పెడితే ఆయన పేరు చెప్పి మనం తింటాం కదా, తినలేని వాళ్ళు కూడా దేవుడి ప్రసాదం అంటే ఖచ్చితంగా కళ్ళకు అద్దుకుని తింటారు. సో అది నైవేద్యాల్లో ఉండే మహిమ అనమాట. అంతే. సో ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. సో ఇక్కడ నేను వేసాక ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, టైంతో సహా భలే చెప్పేస్తున్నారే, 30 సెకండ్స్. కొత్తగా వంట నేర్చుకున్న స్టాప్ వాచ్ కూడా దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తారు? కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని వేసేసుకోవాలి. బీన్స్ వేసుకోవాలి. ఓకే, క్యారెట్. వెజిటబుల్స్ అన్ని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆలు వేసుకోవాలి. ఇవన్నీ వేగాలి కదా కాస్త, మొత్తం 100% ఫ్రై అవ్వక్కర్లేదు. ఒక 30-40% ఫ్రై అవుతే సరిపోతుంది. ఓకే, ఎందుకంటే మళ్ళీ మనం ప్రెషర్ కుక్కర్ పెడతాం కాబట్టి దాంట్లోనే చక్కగా ఉడికిపోతాయి. ఖచ్చితంగా ఇది కుక్కర్లోనే చేసుకోవాలా? అంటే టైం కొంచెం తొందరగా అవుతుంది కాబట్టి. అలా లేదండి, మీరు విడిగా ఓపెన్ గా కూడా చేసుకోవచ్చు. ఓపెన్ పాట్ అది కాస్త టైం బీయింగ్ కదా, టైం పడుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే రైస్ ఇంకా పప్పు ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి, అప్పుడు తొందరగా అయిపోతుంది. ఓకే, ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మీకు తొందరగా కావాలంటే ఇలా కుక్కర్ లో, ముఖ్యంగా మనకి దేవుడికి ఇలాంటి నైవేద్యాలు ఇలాంటివి ఎక్కువ సమర్పించాలి అనుకున్నప్పుడు తొందరగా అయిపోయి మనం చూస్ చేసుకోవాలి. సో కుక్కర్ బెస్ట్, బెస్ట్. సో ఇప్పుడు పసుపు వేసుకోవాలి. అలాగే కారం, ధనియాల పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. అంటే ఇప్పుడే మనము ఆ పప్పుకి అన్నాన్ని రైస్కి వేస్తున్నాం, చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కానీ మనం నైవేద్యాలు పెట్టినప్పుడు అస్సలు చెక్ చేసుకోవడం కదా. సో విధంగా ఉండాలి, వాటర్ ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోవాలి. ఓకే అండి, మరి పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారా? చేసేసుకున్నాయండి. ఓకే, పోయిన వారమే చేసేసుకున్నారు అన్నమాట. ఈసారి మనకు 5 శుక్రవారాలు వచ్చాయి. అవునండి, కదా వచ్చాయి. చాలా ఆప్షన్స్ మనకి వచ్చేసినాయి ఈ ఇయర్ లో అయితే. తొందరగా కూడా వచ్చేసింది వరలక్ష్మి. ఈసారి పండుగలన్నీ తొందరగానే వచ్చాయి. ఓకే, అయితే వరలక్ష్మి వ్రతానికి మీరు ఎన్ని వెరైటీస్ చేస్తారు? నేను 9 రకాలు చేస్తానండి. సరిపోతుందా అండి టైం? అంటే మరి తెల్లారి 4 కిలగాలి, ఇంకేం చేయాలి? కాదండి, ఒకే దాంతో 4-5 వెరైటీలు చేసుకునేటివి ఏమైనా ఉన్నాయా? నేనైతే
హల్వా చేస్తే హల్వా బూదులు చేసేస్తాను. ఓహో, రెండు అయిపోతాయి. రైస్ లెమన్ రైస్ అయినా లేదనుకోండి కొబ్బరి అన్నం, ఒక రైస్ తోని రెండు అయిపోతాయి. అక్కడ నాలుగు అయిపోయినాయి. ఇప్పుడు గారెలు వేసాం అనుకోండి, నార్మల్ గారెలు పాకంలో వేసేస్తాను. ఓకే, ఆరు ఆరు అయిపోయి అలాగే అన్నమాట. అలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్లాన్ చేసుకోవాలి. అప్పాలు చేస్తుంటాను. సో ఇంకా సంథింగ్ పాయసం అనుకోండి, చక్కెర పొంగల్ కంపల్సరీ చేస్తాను. అలా తొమ్మిది రకాలు అయిపోతాయి. ఓకే, సో అమ్మవారికి అయితే ఖచ్చితంగా చక్కెర పొంగల్ ఖచ్చితంగా చేస్తాను కదా. చక్కెర పొంగల్, పులిహోర, పులిహోర, క్షీరాన్నం కంపల్సరీ. సో ఇవన్నీ కూడా మనకు చక్కగా కుక్ అయినాయి కదా వెజిటేబుల్స్. నెక్స్ట్ ఏం వేస్తారు? ఇప్పుడు టమాటో వేసుకోవాలి. వేసే ఓకే. నెక్స్ట్ అండి, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఈ చిట్టుముత్యాల రైస్ తీసుకున్నప్పుడు మనకి కొంచెం వాటర్లో సమానంగా ఉండాలా, ఎక్కువ తక్కువ అయినా కూడా పర్వాలేదా? అది వాటర్ కిచడీలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి అంటే బెంగాల్లో కిచడీ కొంచెం అంటే మనకి జార్గా ఉంటుంది అన్నమాట, థిక్గా ఉండదు. ఓకే, ఇక్కడ మన సైడ్ ఏంటంటే కాస్త విడివిడిగా మనకి రైస్ లా ఉంటుంది కదా. అవును, సో అక్కడ అలా ఉండదు, జార్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలి. అన్ని వేసేసుకున్నట్టేనా అండి? అన్ని వేసేసుకోవచ్చు. కొబ్బరి తురుము ఒకటి ఉన్నట్టుంది, ఇంకా నెయ్యి కూడా ఉన్నట్టుంది. నెయ్యి లాస్ట్ లో వేసుకోవాలి. సో ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి. బెంగాల్లో కంపల్సరీ కొబ్బరి వేసుకుంటారండి కిచడీలోని. అవునా? లాస్ట్ లో నెయ్యి వేసేసుకోవాలి. నీళ్లు పోసేసుకుందామా మనం? మెజర్ చేసి వేయట్లేదు, బాగా మీకు చేయి తిరిగింది కదా. సరిపోయింది కదండి? అవును. మరి మూత పెట్టేసుకుందామా? ఎన్ని విజిల్స్ రావాలండి? ఒక త్రీ విజిల్స్ రావాలండి. సరిపోతుంది. త్రీ టు ఫోర్ వస్తే మనకి మెత్తగా కుక్ అవ్వాలి. అవ్వాలి. ఓకే, సో దానికోసం మనం నీళ్లు కాస్త ఎక్కువైనా కూడా పర్లేదండి. పర్వాలేదు. ఓకే, శిల్ప గారు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మూడు విజిల్స్ వచ్చేసాయి కదా, ప్రెషర్ కూడా పోయింది. కావాల్సిన కన్సిస్టెన్సీలోనే కుక్ అయింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. సరిపోతుందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ వేసుకుందాం. వేడిగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చక్కటి వెజిటేబుల్ కిచడీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వెజిటేబుల్ కిచడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు ఒక కప్పు, చిట్టిముత్యాల బియ్యం ఒక కప్పు, ఆవ నూనె రెండు టేబుల్ స్పూన్లు, కాలీఫ్లవర్ ఒక కప్పు, బంగాళదుంప ముక్కలు ఒక కప్పు, క్యారెట్ ముక్కలు ఒక కప్పు, బీన్స్ ఒక కప్పు, టమాటో ముక్కలు ఒక కప్పు, గుమ్మడికాయ ముక్క ఒకటి, బిర్యానీ ఆకులు రెండు, ఎండుమిరపకాయలు రెండు, పచ్చిమిరపకాయలు రెండు, కారం ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము ఒక కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, నెయ్యి ఒక టేబుల్ స్పూన్. వెజిటేబుల్ కిచడీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు, టమాటో ముక్కలు వేసి కాస్త వేగాక నానబెట్టిన చిట్టిముత్యాల బియ్యం, నానబెట్టిన పెసరపప్పు, కొబ్బరి తురుము, నెయ్యి, నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ కిచడీ రెడీ.